చెరువుల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా దూసుకుపోతోంది. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన వందలాది చెరువులను రక్షించేందుకు కఠినంగా వ్యవహరిస్తోంది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టారో గుర్తించే పని వేగవంతం చేసింది. చెరువుల ఆక్రమణల వివరాలు ప్రజల నుంచి ఫిర్యాదుల రూపంలో సేకరిస్తోంది. పేదల నుంచి బడాబాబుల వరకు ఎవరిని వదలటం లేదు. ఓవైపు చెరువుల ఆక్రమణల్ని గుర్తిస్తూనే మరోవైపు గుర్తించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ లో 400కు పైగా చెరువులుండేవని రికార్డులు చెబుతున్నాయి. అవి కాలక్రమేణా కబ్జాలకు గురయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 56 చెరువులున్నాయి. వాటిలో 55 చెరువులు కబ్జాకు గురై కుంటలుగా కుచించుకుపోయాయి. హకీంపేట చెరువు ఒక్కటే కబ్జాకు గురి కాలేదని అధికారులు చెబుతున్నారు. చెరువుల ఆక్రమణకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, సృజన, ఒకప్పుడు లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరం కాలక్రమేణా నాలాలు చెరువులన్నీ ఆక్రమణకు గురవడంతో చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ నగరం లేకైపోతుంది. పూర్తిగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా ముంపుకు గురైపోయి నగర రోడ్లు, కాలనీలు, చెరువులను, జలాశయాలను తలపిస్తూ ఉండడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. దాదాపు దశాబ్దాలుగా నగరంలో ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురవ్వడం వల్ల చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ నగరం అంతా కూడా అతలకుతలం అవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి గత దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెరువుల ఆక్రమణ అనేది ఈ ఒక్కరోజు జరుగుతున్న మాట కాదు. పూర్తిగా ఏళ్ల తరబడి చెరువుల ఆక్రమణ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు చూసి చూడనట్టు వివరించడం వల్ల పూర్తిగా చిన్నపాటి వానకి హైదరాబాద్ నగరం అంతా కూడా నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మామూలుగా పూర్తిగా వర్షపు నీళ్లు ఎక్కడైనా నాలాలోకి, చెరువులోకి వెళ్ళాలి. కానీ ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న చెరువులు, నాలాలన్నీ కూడా కుచించుకుపోయి పూర్తిగా వర్షపు నీళ్ళంతా కూడా కాలనీలకు, రోడ్ల మీదకి వచ్చి చేరుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా చెరువు లోపలే అడ్డగులుగా నిర్మాణాలు చేపట్టడం వల్ల అవన్నీ కూడా నీట మునుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో 400కు పైగా చెరువులు ఉన్నట్టు అధికారులు లెక్కలు చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి అన్ని చెరువులు కాలక్రమేణా పూర్తిగా కనుమరుగైపోయాయి. కేవలం గ్రేట్ హైదరాబాద్ నగరంలో 56 చెరువులు మాత్రమే ఉన్నట్టు అధికారులు లెక్కలు తీర్చారు. అవి కూడా అన్నీ కూడా కబ్జాలకు గురైపోయి పూర్తిగా అవన్నీ కూడా కుంటలుగా తయారైపోయిన పరిస్థితి. ఒక అకింపేట చెరువు మాత్రమే కబ్జాకు గురి కాలేదు. ఎందుకో మరి దాని అక్కడ కొద్ది రిస్ట్రిక్షన్స్ ఉంటానని భయంతో కబ్జా చేయలేదో ఏమో తెలియదు. కానీ పూర్తిగా ఒక అకింపేట చెరువు మాత్రమే గతంలో ఎంత ఉంది, ప్రస్తుతం కూడా అంతే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ గంటిపేట చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు అలాగే నార్సింగ్ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్స్ నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని ఏదైతే ఉస్మాన్ సాగర్ గంటిపేటకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా కట్టిన వాటిని అన్నిటి కూడా నీలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే గంటిపేట ఉస్మాన్ సాగర్ సంబంధించి పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే అడ్డగోలిగా ఫామ్ హౌజులు, భవనాలు, ఇళ్ళు నిర్మాణాలు చేపట్టడంతో పూర్తిగా ఏదైతే అంతేకాకుండా ఈ ఫిరంగి ఏదైతే గంటిపేట నీళ్లకు సంబంధించి ఉస్మాన్ ఏదైతే నీళ్లు వదిలినప్పుడు ఎక్కడైతే మూసెలు కలుస్తాయో ఆ ప్రాంతంలో ఉండే ఫిరంగి నాలా కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆ ఫిరంగి నాలా అంతా కూడా కబ్జాకు గురై ఫామ్ హౌజులు అలాగే పెద్ద పెద్ద భవనాలు కట్టినట్టు అధికారులు కూడా లెక్క తీర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో ఉన్న నాలాలు, చెరువులను పరిరక్షించే లక్ష్యంతో హైడ్రా దూకుడుగా వివరిస్తూ అడ్డగోలు కట్టిన నిర్మాణాలన్నింటి కూడా నేలమట్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే గంటిపేట ఉస్మాన్ సాగర్ సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అన్ని ఇళ్లను కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని నేలమట్టం చేస్తున్నారు. అయితే నిన్న మాదాపూర్లోని తమ్మిడి చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నాగార్జున కట్టిన ఇన్కన్వెన్షన్ను నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు ఇక మిగతా వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బడాబాబులకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా గుబులు పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు హైడ్రా వచ్చి మా పైన కొరడా జులిపిస్తుంది, బుల్డోజర్లు దింపుతారన్న భయం వాళ్ళని వెంటాడుతుంది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాల కూల్చివేతారనేది హాట్ ఆఫ్ ద టాపిక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా కూల్చివేతలకు సంబంధించి చర్చనీయాంశంగా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాల అన్నింటిని కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విజువల్లో చూడొచ్చు పూర్తిగా ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏదైతే నాలాలు, చెరువులు ఆక్రమించిన కట్టిన అట్టిని కూడా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. మరోవైపు హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తు
ఎత్తుతున్న నేపథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తా ఉన్నారు. అయితే గండిపేట ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది. ఫామ్ హౌజులు భవనాలు కూల్చేశారని కూడా ఒక కూల్చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటిపైన కూడా ఆరోపణలు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఒకవైపు మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తూ అక్రమార్గ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు.